అసాధ్య అని వస్తావని. నేను వచ్చేసాను, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఐ లవ్ యూ పీటర్. ఏం టైమింగ్ అనేది, యాసలాపి ఫస్ట్ నైట్ మూమెంట్ ఎప్పుడో చెప్పు. చనిపోయాంగా, ఆత్మలకు కూడా ఫస్ట్ నైట్ ఉంటుందా? అసలు మనం చస్తే కదే ఆత్మలు అవడానికి. ఆ రోజు ఫస్ట్ నైట్ కోసం పూలు పళ్ళు తేడానికి బయటికి వెళ్ళాం, గుర్తుందా? ఓ రెండు గంపుడు పూలు, ఓ రెండు లీటర్ల పాలు సరిపోతాయి. పరుపు మీద దుప్పటి చెరగకూడదు, తల్లో పూలు నలకూడదు, అసలు మా చేతికి మట్టి అంటకూడదు. చంపేస్తా నా కాళ్ళ కూతురులే. ఆగ్బావా, నేను చెప్పేది విని బావా. ఏం చెప్తారా, ఏం చెప్తావు? అసలు ఏం జరిగిందో, వాళ్ళు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు తెలుసుకుందాం బావా. నీ మాటలు విన్న కంగారులో ఆడికి ఏం చేయాలో తెలియక వాడు పెట్టుకునే విభూతినే మీకు చూపించి ఇది కలపండి పోతారని చెప్పాడే. ఈ రోజులు విభూతి మాతో ఉండి వాళ్ళు చెప్పిందల్లా చేయడం. అవునమ్మా, ఉప్పు వాళ్ళ తిని తప్పు మీతో ఎలా చేస్తాననుకున్నారు? మీరిచ్చిన పాలు తాగి మేము చచ్చిపోయినట్లు నటించాం. మమ్మల్ని కప్పెట్టేయమని చెప్పి మీరు వెళ్ళిపోయాక మేము బయటికి వచ్చి ముగ్గురం కలిసి గుంటను పూడ్చేస్తాం. అసలు మీరు మమ్మల్ని ఎందుకు చంపేయాలనుకుంటున్నారో తెలియాలి. అది విభూతి గారి ద్వారా అయితే కరెక్ట్ అని, వాడు మీ మనిషి అని మీరు నమ్మేలా దృశ్యం సినిమా డ్రామాలు ఆడించామే. మీరు వెళ్ళిన ప్రతి చోట మేము ఉన్నాం. రే రే, కార్ తోసేస్తున్నారా? తీయచ్చులే బావా, వీడి తింగరి మాటలతో హత్యల గురించి ఎక్కడ బయట చెప్పేస్తాడు అని మీ అంతటా మీరే హాస్టల్కి తీసుకెళ్లేటట్టు చేశాం. శ్రీశైలంలో బాబాని కలిసి వచ్చిన తర్వాతే మీలో ఈ మార్పు వచ్చింది. అదేంటో తెలుసుకుందామని వెళ్ళి బాబాని కలిసాం. ఎటువంటి ప్రశ్నకైనా జవాబు ఉన్నట్లే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. వాళ్ల జాతకానికి మీ జాతక బలమే పరిష్కారం చూపుతుంది. మా అంకుల్కి తెలిసిన ఒక ఎస్ఐకి జరిగిందంతా చెప్పాం. మీ బాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ లో కలిసినప్పుడు మేము ఆ ఎస్ఐ అక్కడే ఉన్నాం. ఎందుకో ఆ ఇద్దరిని చూస్తే అనుమానం వచ్చింది, అందుకే వాళ్ళని ఫాలో అయ్యాం. ఇద్దరు మోసగాళ్ళని తెలిసింది, ఆ విషయం అప్పుడే చెప్పాలనిపించింది. కానీ దానికన్నా ముందు మీకు బుద్ధి చెప్పాలనుకున్నాం. విభూతి హెల్ప్తో హాస్టల్లోకి వచ్చి మిమ్మల్ని దయ్యాల్లా భయపెట్టాం. విభూతిలోకి నాగమ్మ రావటం, బమ్ చిక్కుని కొట్టడం, మీరు తాలిబొట్లు వేసుకునేలా చేయటం అంతా మా ప్లానే. హలో పాప, జరిగిందంతా మన బాస్తో చెప్పి నిన్ను ఆఫీస్లో లేట్ నైట్ వరకు ఉండేటట్టు చేసింది నేనే. మీరు పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ముహూర్తం టైంకి ఎస్ఐని పంపించింది మేమే. అప్పుడు మేము కూడా అదే గుడిలో ఉన్నాం. ఫైనల్గా మీ తప్పు తెలుసుకుని చావడానికి కూడా సిద్ధపడ్డారని వీడు చెప్పాడు. అవునమ్మా, మీరు మింగినవన్నీ నిద్రమాతలు కాదు, మింటుపిల్లలు. ఒకటో రెండో నిద్రమాతలు ఉంటాయి అంతే, నేనే గెలిపాను. సారీ అశ్వత్, నేను చేసిన పని తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. నిజంగా నాకైతే బతకాలని లేదు. మీరు మారాలని ఇదంతా చేశాం కానీ చావాలని కాదాత్య. అమ్మో అమ్మో అమ్మో, ముగ్గురు కలిసి ఎంత మాస్టర్ ప్లాన్ చేశారా. ఆహా, నీలా మర్డర్ ప్లాన్ అయితే చేయలేదు కదే కొంచు. ఏంటే ఫస్ట్ నైట్కి రెడీ అవుదామా? కాకపోతే ఈసారి చిన్న చేంజ్, పిచ్ నువ్వు రెడీ చెయ్యు, పాల గ్లాస్తో నేను వస్తా, పిచ్చెక్కిద్దాం. ఏమంటావు పీటర్? అది కాదు, ఇది మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుందిరా దేవుడో దేవుడా, నాకు ఫస్ట్ నైట్ యోగం లేదురా నాయనో నాయనా. నా హోంవర్క్ చేసావా? చేయలేదు బంటి. నా హోంవర్క్ చేస్తానని చెయ్యవా? ఇచ్చే ఇచ్చే ఇచ్చే, నా చాక్లెట్ నాకు ఇచ్చే. ఇచ్చే ఇచ్చే ఇచ్చే, నా చాక్లెట్ నాకు ఇచ్చే. పెన్సిల్ చెక్కుతుంటే వేలు తగింది, అందుకే చేయలే, ఇప్పుడు చేసేస్తా. ఆ గంటలో చేయి, లేకపోతే నా చాక్లెట్ నాకు ఇచ్చే. సరే బంటి. పెన్సిల్ బ్లేడ్ తో చెక్కకు, వేలు తగ్గిద్ది. షార్ప్నర్
వాడు ఎదవా అచ్చం బా పోలికి ప్రింట్ దిగిపోయావు రా టిఫిన్ చేద్దాం రంబా ఆకలి ఆకలేస్తుంది రంబా ఎక్కడున్నావే ఆఫీస్ టైం అవుతుంది ఆకలిస్తే తినొచ్చు కదా నా కోసం ఎందుకు వెయిట్ చేయడం అదేంటి బంగారం నీకు తినిపించకుండా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు అమ్మంటే ఎంత ప్రేమ నాన్న నీకు అమ్మకి తినిపించకుండా ఒక్క ముద్ద కూడా ముట్టవు ప్రేమ పులిహోర మీ అమ్మ గురించి నీకు తెలియదురా పెద్ద కంచు ఎక్కడ విషం పెట్టి చంపేద్దని ముందు మీ అమ్మకి తినిపిస్తాను అంతే ఏమైంది నేనేమన్నాను హాయ్ నానమ్మ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ సో మచ్ నాన్న డాడీ ఎక్కడ ఆఫీస్కి రెడీ అవుతున్నారా అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు దూరంగా ఉన్నారన్న బాధ తప్ప అంతా బాగానే ఉందమ్మా నెక్స్ట్ మంత్ లీవ్ పెడుతున్నానమ్మా డాలీ కూడా హాలిడేస్ పక్కా వస్తాం లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పావురా నాకు డౌటే నానమ్మ అనుమానం అలర్జీ లాంటిది గోక్కోడానికి ఒక జీవితకాలం సరిపోదు ఇది అత్తయ్య దీని వరుస ప్రతిదానికి మీ అబ్బాయిలాగా సోది సూక్తులు చెప్తుంది ఏయ్ మావి సోది సూక్తులా మరి